Hello friends, welcome to our Bankada. I am your Rajesh. So manam SBI PO sambandhichi konni miscellaneous topics ni chustunnam. So danikanna mundara meeku ikkada manam recently ga oka batch ni start cheyadam jarigindi. Banking ade vidhanga SSC ade vidhanga railways sambandhichi anni subjects ni manam ee fee tho ante 300 rupees ke pay cheyadam anni ivvadam jarugutundi. So deeniki sambandhichi meeku ela untundo okasari 6 months program. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. డన్. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా డైలీ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా మీకు వచ్చిన డౌట్స్ని మీరు ఇట్లా పోస్ట్ చేసినట్లయితే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్, 4 లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు లైవ్ జరిగే ముందులా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్ని బట్టి మీరు లైవ్ క్లాసెస్ చూడవచ్చు. సో ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళు మాత్రమే వీటిని చూడగలుగుతారు. మరియు సో మీరు పే చేయాలి అంటే 9885120173 అనే నెంబర్కి 300 రూపీస్ గూగుల్ పే కానీ లేకపోతే ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం కానీ ఏమైనా చేసి అదే స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇదే నెంబర్కి పంపించినట్లయితే వాట్సాప్లో నేను మిమ్మల్ని యాక్టివేట్ చేస్తాను. ఓకేనా? డన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎ ఫ్యాక్టరీ మెన్ ఉమెన్ చిల్డ్రన్ వర్ ఎంప్లాయిడ్. సో ఎవరున్నారు? మెన్ను, ఉమెన్ను, చిల్డ్రన్. ఇన్ ద రేషియో ఆఫ్ ఎంత? 8:5:1. టు ఫినిష్ ఎ జాబ్ దేర్ ఇండివిజువల్ వేజెస్. సో వేజెస్ అనమాట, వేజెస్ ఎంత? 5:2:3. దే టోటల్ వేజెస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అమౌంట్స్. సో మొత్తం వేజెస్ ఎంత? 318 అంట. అయితే ఫైండ్ ద టోటల్ డైలీ వేజెస్ పెయిడ్ ఈచ్ కేటగిరీ. ఈచ్ కేటగిరీలో డైలీ పేజెస్ ఎంత? సో ఏం లేదు, సో నెంబర్ ఆఫ్ మెన్ వేజెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు మల్టిపుల్ చేసేసుకోండి. ఎంత? 40, నెక్స్ట్ 10, నెక్స్ట్ 3. సో ఎటువంటి క్యాన్సిలేషన్ పోదు కాబట్టి టోటల్ పార్ట్స్ నాన్న 53 పార్ట్స్ వచ్చి ఎంత? 318. వన్ పార్ట్ ఎంత? సో వన్ పార్ట్ ఎంత? సో 6తో మల్టిపుల్, 6 50s are 300, 6 3s are 18. సో 6 318, 6 5s are 30, అండ్ 6 3s are 18. 318. సో అంటే 6 మల్టిపుల్. సో ఈచ్ దాన్ని 6 మల్టిపుల్ చేసుకోండి. ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. సో ఎంత? 240. ఇక్కడ 60, ఇక్కడ 18. అంటే ఎలా గ్రూప్లో ఎలా డివైడ్ చేస్తున్నారు? 240 60 18. సో మనకి ఎక్కడుంది ఆప్షను? 240 60 18. సో ఈ విధంగా ఆన్సర్ని మనం చేయవచ్చు. సో విత్ ఇన్ లెస్ టైంలో చాలా ఫాస్ట్గా చేయొచ్చు నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ విలేజ్ ఈచ్ ఆఫ్ ద 60% ఫ్యామిలీస్ హ్యాస్ కౌ. 60% మంది ఫ్యామిలీస్ కౌస్ ఉన్నాయంట. 30 ఫ్యామిలీస్ హ్యాస్ బఫెలోస్. సో 60% ఏమో కౌస్ ఉన్నాయి, అదేవిధంగా 30% ఏమో బఫెలోస్ ఉన్నాయి. అయితే 15% ఆఫ్ ద ఫ్యామిలీ బోత్ కౌ అండ్ బఫెలో. సో 15% బోత్ కౌ అండ్ బఫెలో రెండు కలిగి ఉన్నాయంట. అయితే ఆల్ దేర్ ఆర్ 96 ఫ్యామిలీస్, మొత్తం 96 ఫ్యామిలీస్ ఉంటే ఇన్ ద విలేజ్ హౌ మెనీ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ కౌ ఆర్ బఫెలో. ఎవరికి, ఎంతమందికి ఇవి లేవు అని అడుగుతున్నారు. సో వెన్ డయాగ్రామ్ ద్వారా వెళ్ళినట్లయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. దెన్ సో ఒకసారి చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే, ఇది కౌ ఇది బఫెలో నాన్న. సో ఫస్ట్ ఏం చేయాలంటే రెండు కలుపున్న పర్సంటేజ్ని తీసుకోవాలి. సో 15%. సో కౌ మొత్తం ఎంత అన్నాడు? 60. అంటే నాకు ఆల్రెడీ 15 లోపల ఉంది, ఇది ఎంత? 45%. ఇక్కడ బఫెలో మొత్తం ఎంత అన్నాడు? 30 అన్నాడు. ఆల్రెడీ 15 ఉంది, ఇది ఎంత రాసుకోవాలి నేను? 15%. అంటే నాకు ఈ పర్సంటేజ్ అంటే 45 + 15 + 15 అంటే ఎంత? 75% ఏమో ఏదో ఒకటి కలిగి ఉన్నారు. సో టోటల్ మనం ఏదైనా కానీ 100% తీసుకుంటాం, దాంట్లో రిమైనింగ్ 25% డజంట్ హ్యావ్ ఎనీ బఫెలో ఆర్ కౌ. ఓకేనా? అంటే ఎవరికి 25% లేవు. సో 25% ఆఫ్ 96. సో నథింగ్ బట్ ఎంత? 1/4 ఆఫ్ ఫ్రాక్షన్ వాల్యూ. 4 2s are 8 అండ్ 4 4s are, అంటే ఎన్ని ఫ్యామిలీస్కి లేవు? 24 ఫ్యామిలీస్కి ఎటువంటి బఫెలో కానీ కౌ కానీ లేదు అని అర్థం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ వన్ చూడండి. రైట్, క్వశ్చన్ మార్క్ని ఫైండ్ అవుట్ చేయాలి మీరు. 5/11, 297,
into 39 by 13 plus x equal to 299 by 23 plus 453. Done. Cancellation miru akade chesal nana 11th or 11 2s 7s. So next 3s. So you can multiply this double box at 3 5s and 15. And 27 into 15. Okay na? So 27 into 15 miru split chase at approve. Easy ka split chase kondi. 10 no 5 270. That law 27 law half ma. Okay na? So 27 law half. 270 law half and 270 lo half 135 hai na. So add chase matla the end of sunma 405. So 405 plus x equal to so 23 any times both in the 23 once this day 69 30 and then the add chase matla 466. Okay, 466 x is equal to 466 minus 405. So this is not like x is equal to 10,000 61. So answer 61. Ivi calculation anni meeru ikkada paine cheyalma. Okay na, paine cheyali kinda varaku meeru time teeskovaddu. So next one, so next one vachesi chudma 15. So 2 power 5. So 2 power 5 and simple ga meer okvela multiplication problem osthe split cheseskondi 2 power 3 ledha 2 power 2 itla split cheseskondi 8 4s are 32 plus 1 by x into 1770 minus 1400 by 7 equal to 575. Then so 15 32 is more 15 30s and the 4 and the 450 or 15 to 30 and 480 e value, right? Plus, so it will ask only direct 0 by x minus so and the 200 so 200 equal to 575. So if you choose that, like this minus this one and the 280, so plus 280 at the moment, the minus 280 1700 by x is equal to 575 minus 280, right? So x is equal to, so e value divide chesthi it ostundi x it ostunma 1770 by so ippudu 200 tisestam entha 375 inko 75 tisesthe 300 so 5 tisesthe 295 avuna so 295 ante nearest value chusukunma 300 so 300 6 tho multiply avutundi okasa check cheyandi so 6 tho multiply avutundi answer 6. Then clear up. Right. Right ma SBI An Academy sambandhichi nenu oka promotional video chestu unnanu. So meeku 18th ade vidhanga 25th examinations anedi ayipoyindi already. So remaining 8 exams unnai. 8 exams meeru ee An Academy app lo meeru raaskovachu. So ivi entante free of cost. Free of cost. 820 మీరు పేమెంట్ చేయనక్కర్లా. సో మీరు ఇంకా రిమైనింగ్ 2nd మే ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 2 డేస్ లో ఉంది 9th మే ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్. ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ మీ ర్యాంక్ ఎంత తెలుసుకోవచ్చు, మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఇంకా ఎక్కడ డెవలప్‌మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు దీంట్లో చూసుకోవచ్చు. క్లియరా? సో ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఒకసారి డేట్ నోట్ చేసుకోండి, డేట్ నోట్ చేసుకోండి. దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఆ డేట్ న ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాము. సో మీరు ఏం చేయాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ An Academy యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు డైరెక్ట్ గా లింక్ కు వెళ్ళిపోయి క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో ఇది ఎలా అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ పేజ్ ఇలా డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ అనే బటన్ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ అయ్యేటప్పుడు మీ జీమెయిల్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే ఫ్రీగానే మా ఎటువంటి పేమెంట్ లేదు, ఫ్రీగానే లాగిన్ అవ్వచ్చు. ఇలా మీకు An Academy SBI ఛాంపియన్షిప్ ఆల్ ఇండియన్ ఫ్రీ మార్క్ టెస్ట్ అని కనబడుతూ ఉంటుంది. సో దాని పక్కన ఒక బటన్ ఉంటుంది, అదేంటంటే ఎన్రోల్. సో ఈ ఎన్రోల్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎప్పటి వరకు ఉంది, జూన్ 21st వ్యాలిడిటీ ఉంది, 10 టెస్ట్లు ఉన్నాయి, 31 లెసన్స్ ఉన్నాయి. సో మీరు దీని ద్వారా వెళ్ళినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ, మనకి ఎటువంటి పేమెంట్ అవసరం లేదు. సో చాలా చక్కగా రాసుకోవచ్చు.
అండ్ ఒక రోజు ఎగ్జామ్ కేటాయించడం వల్ల. సో మీరు ప్రతి ఎగ్జామ్ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ మీరు ముందల ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేది చాలా రాయాలమ్మా. అలా రాస్తేనే మెయిన్ ఎగ్జామినేషన్లో మీకు సక్సెస్ అనేది ఉంటుంది. డన్. సో ఇది దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫాలోయింగ్ టేబుల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద డిఫరెంట్ సిటీస్ ఆఫ్ బీహార్ అండ్ రైజ్డ్ వాయిస్ బ్యాన్ ఆన్ ఆల్కహాల్ ఇన్ బీహార్. ఓకేనా? అండ్ ఆల్సో టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ లిటరేట్ ఇన్ ద దెమ్. సో టోటల్ ఉమెన్ ఇంతమంది ఉన్నారన్నాను, కానీ ఇక్కడ లిటరేట్ అంటే చదువుకున్న వాళ్ళు పర్సంటేజ్ లెక్కన ఇస్తున్నాడు. సో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో లిటరేట్ ఉమెన్ ఇదన్నా అనుకోండి. సో ఇల్లిటరేట్ ది 100% 66 2/3. లిటరేట్ అంటే ఇల్లిటరేట్ 33 1/3% పాట్నాలో, అంటే ఇది 2/3, అంటే ఇది ఎంత 1/3. ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో వాడు ఏమడుగుతాడు ఫస్ట్ ఒక చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద పాట్నా. ఫస్ట్ క్వశ్చన్ పాట్నా ఆరా. సో పాట్నా ఆరా అండ్ గయా. దీంట్లో హూ రైజ్ దేర్ వాయిస్ టు బ్యాన్ ఆల్కహాల్ ఇల్లిటరేట్. మా ఇల్లిటరేట్ ఈ పదాలు చాలా చూడాలి. లిటరేట్ అడుగుతున్నాడా ఇల్లిటరేట్ అడుగుతున్నాడా? లిటరేట్ అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఇల్లిటరేట్ అంటే మీరు మార్చుకోవాలి, రైట్? సో ఒకసారి చూసినట్లయితే చూడండి, నాకు ఇక్కడ ఫస్ట్ పాట్నమ్మా పాట్నా. సో ఇల్లిటరేట్ ఎంత 1/3 × 4320. ఓకేనా? 4320 ప్లస్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరిదింది ఆరాది ఉంది. సో ఆరాది అంటే 83 1/3% అంటే నథింగ్ బట్ 16 2/3%. 16 2/3% అంటే నథింగ్ బట్ 1/6. సో 1/6 × 36 6600 ప్లస్. సో నెక్స్ట్ ఎవరు గయామా 72.5 అంటే నెక్స్ట్ 27.5%. అవునా? రైట్. 27.5% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? సో మీరు రకరకాలుగా తీసుకోవచ్చుమా, ఇది దీంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఎట్లా అంటే ఒకసారి చూడండి. సో మామూలుగా చేయాలి అంటే 275/100 కాస్త ఒక జీరో పెట్టుకుంటున్నాం, అవునా? సో ఫ్రాక్షన్ వాల్యూ 25 4 0 25 1 11 అంటే 11/40 వస్తుంది అన్న. ఎంత? 11/40. సో ఇది 11/40. సో 11/40 × ఎంత అక్కడ ఇచ్చాడు వాల్యూ 4 5 4 00. ఓకేనా? డన్. క్యాన్సిలేషన్ చేసుకోండి. ఇక 1 అదేవిధంగా 4 అదేవిధంగా 4 00. ఓకే, 14,400 ప్లస్. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 6 1 00. సో 6 1 00 ప్లస్. సో ఇక్కడ 00 క్యాన్సిల్. సో 4 అన్న 4 1s ఎన్ టైమ్స్ పోతుంది? 4 1s. సో 4 11s తీసుకోనా? 4 11s తీసుకుంటే 44. సో 44 అంటే ఇక్కడ తీస్తే 14 ఉంటుంది. 14 అంటే 3s. సో 3s తీసేస్తానంటే 12 పోతుంది. 12 పోతే 20 5 అంటే ఎంత? 1 1 3 5. రైట్. వార్లుగా క్యాలిక్యులేట్ చేయండి. 14,000 + 6,000 20,000 ప్లస్ 1,000 21,000 అట్లా గుర్తుపెట్టుకోండి. ప్లస్ 400 500 500 635 అంటే ఎంత? సో మనకి ఎక్కడ పోయిందా? సో మా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకసారి చూద్దాం. 11తో మల్టిపుల్ చేయాలి కదా, మర్చిపోయాం మనం అది. సో 11 ఒకసారి మల్టిపుల్ చేద్దాం. సో 11 × 1 1 3 5. ఓకేనా? రైట్. 1 1 3 5 ఎంత వస్తుందన్న క్యాలిక్యులేట్ చేస్తే? సో సింపుల్ ఇట్లా 1 1 1 1 3 5 యాడ్ చేసేసుకోండి, డైరెక్ట్గా అయిపోతుంది. 8 4 2. ఓకే, 12 485 నాన్న, 12 485. సో ఇప్పుడు 14,000 6,000 అంటే 20,000 20,000 12,000 అంటే 32,000. అలా గుర్తుపెట్టుకోండి. 400 500 500 985. ఓకేనా? అంటే 32,985. సో మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్గా వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫాస్ట్గా అవుతాయి. దీంట్లో పెద్ద ఇది విచిత్రం ఏం లేదు. డన్. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూసినట్లయితే ఏమడుగుతాడు క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ ఉమెన్ ఫ్రమ్ ద బక్సర్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ ఉమెన్ ఫ్రమ్ ఆరా హూ రైజ్డ్ దేర్ వాయిస్ బి
who raised their voice against the alcohol in Bihar. Okay na? So evaru ara. So evaru adugutunadu literate adugutunadu ma literate adu chusukondi illiterate literate anedi. So ikkada 75% ante nothing but 3 by 4 ah 3 by 4 into 3 5 4 4 okay na? Then ara adentha 83 1 by 3 ante so manaki indaka remove chesthe 11 by 40 vachindanna. So dani 1 minus chesamante ento ostundi 29 by 40 ena avuna 29 by 40 into 3660 okay na then right. So ikkada chusinatlayite 4 table lo em salabothundi 4 9 4 sorry 4 8s are 32, 32 this is the 34 then so 8s are 32 and 4 5s 0 right. So calculation chesinatlayite manaku ento ostundani ikkada 0 3 5s are 15 1 3 8s are 24 25 okay na. So next వచ్చేసరికి 38 is 24 and 26 nana ikkada 0 0 cancel 4 to 4 9s are 36 and 4 1s are and 4 5s are. So meeru idi 29 into 9 15 cancel cheyadam kashtam ma multiple cheyadam. So 30 anukoni dantlo 9 25 9 50 ni teesandi easy ga ayipothundi. So entha 5s 1s and 4 and 3 9s are 27 so 0 దీనిలోంచి 915 ని రిమూవ్ చేసేయండి ఒక 915 ని అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో క్యాన్సిలేషన్ అదేనా ఓకే నాన్న ఒకసారి చూడండి ఎక్కడ మిస్టేక్ అయిందమ్మా రైట్ ఒకసారి నార్మల్ గా చేద్దాము. సో చూసినట్లయితే ఒకసారి సరే ఇక్కడ తీసుకుందాం. So 80 240 240 83 1 by 3 this condi. So 3 3s are 9 3 8s are 250 by 300 okay na 250 by 300 fraction value nani fraction value mistake padindi ikkada idi maarchukondi. So enta 0 0 cancel 5 by 6 nana 5 by 6 mana ee value ni deeniki esam indaka 5 by 6 into enta 36660 so 6 to 6 1 0 0 so 0 0 5 and 30 ma. So naaku vaadu em adugutunadu the total number of literature bucks are what percent less annadu enta less undi ikkada naaku minus chesinatlayite naaku enta ostund ma. So minus chesthe chudandi so ikkada 30500 ikkada 26500 anukondi 4000 lo nunchi inkoka 50 extra theeyala ante 3950 by 30,000 right avuna. So 10% ante enta nana dinlo 10% ante 3000 inkoka 1% ma ante 10 meda koncham above undali ante nenu a percentage iskovali 13% iskovachu ma direct ga avuna 13% ni iskovachu clear ah done. Next one the average of number of illiterate women who raised their voice against the alcohol in Bihar from all 5 states together nana anni states together antadu inga chachinat anni kanukovalsade tappadu ikka 2 by 3 remaining so 33 1 by 3 kada remaining fractions rastunnama direct ga 1 by 3 next ikkada vachesi 1 by 4 next ikkada vachesi 1 by 6 so ikkada vachesi 11 by 40 next ikkada 15% ante 15 by 100 nana 5 table lo 5 3s 5 20s ante 3 by 20 villantha remaining illiterate. So ikkada cancellation chesinatlayite direct ikkada cancellation chestunnanu ma 3 table lo 3 1s and so entha 13 untundi 4s and 4s avuna 1440 అంతేనా రైట్. సో 314 ఆర్ 42 42 తీస్తే డన్. సో నెక్స్ట్ వచ్చేసి 430 క్యాన్సిలేషన్ చేయండి ఇక్కడ 48 ఆర్ 32 48 ఆర్ 32 అంటే
ఎంత వస్తుంది? ఫోర్ ఎయిట్ జా 32 అండ్ వాడు యావరేజ్ అడిగాడు మాకు గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అడిగాడు. ఓకే నో ప్రాబ్లం. సో 4 8 32 అండ్ తీసేస్తే ఎంత? 34. 34 అంటే నథింగ్ బట్ మళ్ళీ 8. సో 20 సారీ 2 కాదు 50. 5 4 20 దాన్ని ఆల్రెడీ ఇందాక చేసిన వాల్యూస్ ఏమో. సో 6 1 00. ఓకే 6 1 00 ప్లస్ నెక్స్ట్ 11/40 అంటే మనకి ఆల్రెడీ ఇందాక ఒక వాల్యూ వచ్చిందనా, ఎంత వచ్చింది వాల్యూ గుర్తుందా? సో చేద్దాంలేండి. సో 0 0 క్యాన్సిల్, 4 1 అండ్ ఎంత మళ్ళీ 4 1 అండ్ తీసేస్తే 3 4 3 12 తీసేస్తే 5 అవునా. సో 11,000 అంతేనా? సారీ ఇదే కదా 1 3 1 1 3 5 మా. సో 11తో మల్టిపుల్ కాబట్టి 1 1 3 5 యాడ్ చేసినట్లయితే 5 8 అండ్ 4 2 12,485 ప్లస్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 20 అన్న 0 0 క్యాన్సిల్ నెక్స్ట్ 2తో. సో 2తో ఎన్నిసార్లు పోతుంది? 2 2s అండ్ తీసేసినట్లయితే 6 అండ్ 3 0. సో 3తోమా 3 9 3 6 18 1 క్యారీ ఫార్వర్డ్ 3 2s 6 అండ్ 7 రైట్. సో ఇది మొత్తం మీరు యాడ్ చేసుకున్నట్లయితే సార్ ఎంత వస్తుందంటే 49,725 వస్తుంది. 49,725. సో యావరేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఎన్నోనే 1 2 3 4 5. సో బై 5. సో క్యాన్సిలేషన్ ఏంటంటే 5 9s 45 తీసేస్తే 47. 5 9s. సో 9 9 అని కనపడం కానీ ఆప్షన్ పెట్టేసాను మా, ఇంకెక్కువ ఆలోచించకండి. సో మీరు మొత్తం పూర్తి చేయాలని అవసరమేం లేదు. ఇక్కడ ఆప్షన్స్లో విడివిడిగా ఉన్నప్పుడు మీరు ఆప్షన్స్ చూసేసి ఆన్సర్ డైరెక్ట్గా పెట్టేవచ్చు. క్లియరా? సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఉమెన్ ఫ్రమ్ ఆర్ఆర్ టు ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఉమెన్ ఫ్రమ్ ద బక్సర్? సో ఆల్రెడీ ఇవన్నీ రాసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉండేది మా. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 1/6 16 2/3% అంటే 1/6 ఎంత? 6,100:2. ఇల్లిటరేట్ ఉమెన్ ఫ్రమ్ ద బక్సర్, బక్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అంటే 1/4 నానా. 1/4 అంటే క్యాన్సిలేషన్ 4 9s 32 8 8. సో 50 8 8 50 మా 8 8 50 అంతేనా వాడు అడిగింది? డన్. సో 0 0 క్యాన్సిల్. సో క్యాన్సిలేషన్ పోతుందా? ఎంత క్యాన్సిలేషన్? సో చూడండి 5 టేబుల్ పోతుందా? 5 1s 5 అండ్ 5 2s 10. సో 2. నెక్స్ట్ 5 1s 5 అండ్ 5 7s 38 7. అంటే ఆప్షన్ ఎంత? 122:137. డన్. క్లియరమ్మా? డన్. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను రిజిస్ట్రేషన్ ఫీ. మీరు ఏం చేయాలి అంటే ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ పేటిఎం కానీ అదే గూగుల్ పే కానీ ఏది చేసినా కానీ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు లైవ్ క్లాసెస్ అండ్ లైవ్ డిస్కషన్స్ అన్నీ జరుగుతాయమ్మా. సో మంచి ఆపర్చునిటీ, మళ్ళా మళ్ళా రాదు. సో వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఏమైనా ఆర్ఆర్ బ్యాంక్ అంటే సబ్స్క్రైబ్ కాకపోతే ఆ ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.